శ్రీకాకుళం క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 9వ తేదీన జరిగే మండల జిల్లా కేంద్రాల వద్ద జరుగు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. రౌండ్ టేబుల్ సమావేశం పిలుపు. గత 8 నెలలుగా ఢిల్లీ నడబడున లక్షలాది మంది రైతులతో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నరేంద్ర మోడీ ఇప్పటికైనా స్పందించకపోతే క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో దేశవ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆగస్టు 9వ తేదీ నిరసన కార్యక్రమాలను మండల తహసీల్దార్ జిల్లా కలెక్టర్ల వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రైత సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాపర వెంకటరమణ, రైతు సంఘం నాయకులు కృష్ణవేణి, మహిళా సంఘాల జిల్లా కార్యదర్శి పాలవలస రామినాయుడు, అల్లు సూర్యనారాయణ, రైతు సంఘం జిల్లా నాయకులు పద్మ, సుజాత, లండా వెంకట్రావు, జిల్లా కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం తదితరులు పాల్గొన్నారు. గ్రామ గ్రామణ వాడ వాడ ఇప్పటికే అనేక రూపాల్లో ఉద్యోగాలు జరుగుతూ వచ్చాయి. అందులో భాగమే ఈ రోజు ఫిట్ ఇండియా మూవ్మెంట్ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు రైతు కార్మిక ప్రజా సంఘాలన్నీ కలిపి చేస్తున్న ఉద్యమాన్ని రేపు 9వ తేదీ ఆగస్టు సోమవారం నాడు మండలాల్లో కార్యాలయంలో జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ కార్యాలయంలో నిరసన కార్యక్రమం చేయబోతున్నాం. దీన్ని జయప్రదం చేయాలని పెద్ద ఎత్తున రైతాంగం కార్మికులు మరి ప్రతి ఒక్కరు కలిసి రావాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం. ఇటువంటి నల్ల చట్టాలను తెచ్చి ప్రజల మీద ఒత్తుతున్న ప్రధానమంత్రి మోడీ, ఈ ప్రధానమంత్రి మోడీ చేస్తున్న దానికి క్విట్ ఇండియా ఈ రాజ్యం ఆ రాజ్యం ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అనకట్ట. రేపు క్విట్ ఇండియా మూమెంట్కి వితే అంటే దానికి ఎంత స్ఫూర్తితో చేశామో. రేపు ఆగస్టు 9వ తేదీని ఆ స్ఫూర్తితో అన్ని పార్టీలు అందరూ కలిపి ఈ దేశంలో ఉన్న ప్రజల్ని రక్షించాలంటే, రైతులు శుభ్రంగా ఉండాలంటే, భూములు దున్నుకోవాలంటే దున్నడానికి కాదు. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అసలు ట్రాన్స్ఫర్లు ప్రైవేట్ వాళ్ళకి కరెంట్ ఇచ్చేసినారు. కరెంటు మీటర్లు పెట్టడానికి కూడా ప్రభుత్వాలు కరెక్ట్గా లేవు, కట్టనివ్వడలేదు. మేము ఇల్లు కట్టిన దగ్గర చూస్తున్నాం, ఇదంతా ఇక్కడి నుండి ఇంకో దగ్గర ఇంకో దగ్గర మారుస్తున్నారు. ఈ మార్చిన మాటలు తప్పిన మాటలకి ఆ రోజు మా నాయకుడు నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేషం ఉంది, ఇవన్నీ బాతకన షాపులు అన్నారు. అవి ఈ రోజుని అమలు జరుగుతున్నాయి. ఆ అమలు జరిగిన దానికి మనం వ్యతిరేకంగా ఇవాళ పోరాటం చేసి తప్పనిసరిగా మన రాజ్యాన్ని, మన ప్రజల్ని, మన అందరినీ రక్షించుకు, మన భూముల్ని, మన రైతుల్ని రక్షించుకోవాలని అనుకుంటూ ఎల్లుండి 9వ తేదీ నుండి ఇంకా ఉధృతం చేస్తామని చెప్తూ నేను ముగిస్తున్నాను.